హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనందరికీ అలాగే వారి జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన బహుమానాలను బట్టి కృతజ్ఞతగా ఈ కుటుంబము ఈ స్తుతి కూడికను ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్నది. సో వారి విషయమై అలాగే ఒక కుటుంబముగా ఒక సహవాసముగా సంఘముగా ఆయన మందలోనికి చేర్చబడిన మనందరిని ఉద్దేశించి కూడా ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సో ఈరోజు మన వాక్య అంశము మన టైటిల్ ఏంటంటే కనుక సంపూర్ణమైన బహుమానము. ఈరోజు మన వాక్య అంశం ఏంటి? సంపూర్ణమైన బహుమానము. మూడో వాక్యముగా రూతు గ్రంథము 2:12 మనం చూసినట్లయితే కనుక ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. చాలండి, ఇక్కడ రాయబడిన మాటల్లో రూతు గ్రంథము 2:12 రాయబడిన మాటల్లో ఏముందంటే కనుక ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు అన్న మాటలు బోయాజు రూతుతో చెప్తున్నాడు. ఎవరయ్యా ఈ రూతు అంటే కనుక మనందరికి బాగా తెలిసిన విషయమే, నయోమి ఇద్దరు కోడల్లో ఒక కోడలే ఈ రూతు. అయితే వారు మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు మోయాబు దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఈ నయోమి భర్త చనిపోయాడు, ఈ నయోమి ఇద్దరు బిడ్డలు చనిపోయారు. కానీ ఒక కోడలు ఈ రూతును ఈ నయోమిని విడిచి వెళ్ళిపోయింది. కానీ అత్తనే అంటి పెట్టుకొని ఉన్న ఈ నయోమి కోడలే ఈ రూతు. ఈ రూత్ ఏం చేసిందంటే కనుక, అత్త నేను నిన్నైతే వదిలేసి వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అన్న మాటనిచ్చి ఈ అత్తను హత్తుకొని తనతో పాటు బెత్లెహేముకు వచ్చింది. మోయాబు దేశస్తురాలైన ఈ రూతు అత్తతో పాటు కలిసి బెత్లెహేమునకు ఈ నయోమి సొంత స్థలమైన స్వగ్రామమైన స్వదేశమైన ఈ బెత్లెహేముకు ఈ దేశానికి వచ్చి ఉన్నది. అక్కడ ఆ ప్రాంతంలో బోయాజనబడిన ఈ వ్యక్తి ఈ రూతుతో మాట్లాడుతున్న మాట, నువ్వు నీ అత్తకి ఏం చేసావు నేను బాగా చూసాను, నువ్వు కొద్ది వారినైనా గొప్ప వారినైనా వెంబడించకుండా నీ అత్తనే అంటి పట్టుకొని ఉన్నావు అన్న మాటను చెప్తూ రూతు పలికిన మాట ఏంటంటే కనుక, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అన్న మాటలు మాట్లాడింది కదా. అందుకని బోయాజు మాట్లాడుతున్నాడు, నువ్వు మోయాబు దేశాన్ని విడిచి ఈ మోయాబు దేశము వ్యభిచారానికి పాపానికి లోకానికి గుర్తుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తూ ఉంటాం. అయితే నీ తండ్రి ఇంటిని మోయాబు దేశాన్ని విడిచి యెహోవా దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు కాబట్టి దేవుడు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడని బోయాజు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, ఇందాక లూదియా అంటే చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వారు మొదట విగ్రహారాధనలో బహుశా మోయాబులో వారు ఉన్నారు. ఇక్కడ ఈ మందిరానికి రాకముందు నుంచే లూదియా అంటే కొన్నెలకు నాకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ చిన్ననాటి నుంచే ఈ ప్రకాష్ లేదా తేజ నాకు చాలా వారు దగ్గర స్నేహితులు నాకు బాగా, ఎందుకంటే దగ్గర నేను శ్రీదేవులు చదివేటప్పుడు నేను 3rd class లో ఉన్నప్పుడు అనుకుంటా లేదా 4th class లో ఉన్నప్పుడు అనుకుంటా 2nd class చదువుతున్నాడు ప్రకాష్. అనుకోకుండా మేమిద్దరం ఎదురుగా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నాకు తగిలి ప్రకాష్ కింద పడిపోయాడు. శ్రీదేవి స్కూల్లో ఇప్పుడు కుడివైపున ఉంది, అప్పుడు ఎడమ వైపున ఉండేది. నేను 4th చదువుతున్నాను, ప్రకాష్ 3rd or 2nd చదువుతున్నాడు. సో అప్పుడు ప్రకాష్ తల పగిలిపోయింది. తల పగలంగానే సాంబాంటి లూదియా ఆంటీ వచ్చారు. లూదియా ఆంటీ అప్పట్లో ఒక అన్నయ్య తీసుకుని వచ్చారు. అన్న ప్రస్తుతానికి మన మందిరానికే వస్తున్నాడు. ఆ అన్న అప్పట్లో మన పేట చాలా డాన్ కాబట్టి నేను చాలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు భయపడ్డాను, వీళ్ళిద్దరు తెలిసిన ఏమైనా చంపేస్తారే వాళ్ళ ఉద్దేశంతో. అప్పుడు భారతి టీచర్ మా టీచర్ ఒక టీచర్ ఉండేవాళ్ళు, ఆమె వచ్చి ఎలాగో సముదాయించింది, చిన్నపిల్ల కదా చూసుకోకుండా జరిగిందని చెప్పి ఆంటీ వాళ్ళు నన్ను అనుకుంటే వెళ్ళిపోయారు. ప్రకాష్కి అప్పుడు స్టిచ్చెస్ పడ్డాయి, దెబ్బలు తగిలినాయి. సో చిన్నప్పటి నుంచే స్కూల్లో నుంచే మేము ఒక దగ్గర పెరుగుతూ వచ్చిన వాళ్ళమే. అలాగే ప్రకాష్ తేజ కన్నా ఎక్కువగా పెద్ద శివ, వీళ్ళ ఫస్ట్ కొడుకు శివ అనే వ్యక్తి, ఆ అన్న నాకు చాలా క్లోజ్. మేమందరం కలిసి హైదరాబాద్ రూమ్ లో ఉండేవాళ్ళం. ఈ కుటుంబం దేవుడిలోకి రాకముందు, సంఘంలోనికి చేర్చబడక ముందు, యెహోవా దేవుని రెక్కల క్రిందకు రాకముందు నుంచే నాకు వారు బాగా తెలుసు. బహుశా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నప్పుడు నేను వారిని చూసేదేమో నాకు గుర్తులేదు, కానీ నేను అనుకుంటున్నాను
అలా కూడా నేను వారిని చూసానేమో అని. ఆ రోజుల్లో నుంచి దేవుడు ఎవరో ఎరుగని ఆ స్థితిలో నుంచి ఈ రోజు మోయాబులో నుంచి ఎలాగైతే రూతు దేవుని రక్షణ చెందుకు సురక్షితంగా ఉండడానికి వచ్చినదో విగ్రహారాధాన్ని పాపాన్ని మోయాబు దేశాన్ని లోకాన్ని విడిచి ఈ కుటుంబం కూడా దేవుని రక్షణ నీడలో ఆశ్రయాన్ని పొందడానికి సురక్షితంగా జీవించడానికి ఈ కుటుంబం కూడా వచ్చి ఉన్నది అని ఇప్పుడే సాక్ష్యం చెప్పారు. నిజంగా మనం అందరం ఎంతో సంతోషించాల్సిన విషయం. ఇక్కడ ఈ కుటుంబాన్ని గురించే కాదు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక లోకానికి సంబంధించిన విషయాల నుంచి కానీ పాపం నుంచి కానీ మోయాబు అనుభవాల నుంచే దేవుని రెక్కల నిరలోకి వచ్చిన వారు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి మనందరము ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారమే. అయితే బోయాజు రూతుతో పలుకుతున్న ఇదే మాట దేవాది దేవుడు మనకి కూడా వర్తిస్తుందని చెప్తున్నాడు. ఎలాగైతే ఈ కుటుంబానికి అలాగే ఇక్కడున్న మనందరికి కూడా ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి మీరు వచ్చారు కాబట్టి తప్పకుండా ఆయన మీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు అన్న వాగ్దానాన్ని అన్న ఆదరణను కలిగించే మాటలు దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. బహుశా మనం యాకోబు జీవితాన్ని చూసినా కానీ తన అన్న ఏషావు ఎక్కడ కోపంతో పగతో తను చంపేస్తాడేమో అన్న ఒక భయంతో పరిగెత్తుకుంటూ పారిపోతూ తన మామయ్య లాభాన్ని ఇంటికి వెళుతున్నాడు. అయితే ఒక చోట అలసటతో రాత్రి అయిపోయింది కాబట్టి అక్కడ ఏం చేశారంటే పనుకుందామని అనుకొని అక్కడ ఉన్న రాళ్ళలో ఒక రాయిని తీసుకుని తన తలగడగా చేసుకొని అనుకున్నాడంట. అయితే ఆ అర్థాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూల తలరాయి అయిను అని ఆ రాయి క్రీస్తే ఆ రాయి ఏస్తని అని చెప్పబడినట్టుగా ఈ యాకోబు కూడా తను తరుగుతున్న తన అన్న నుంచి చావు నుంచి పారిపోతూ వచ్చి ఏం చేశాడంటే కనుక దేవాది దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకే దేవుడు అతన్ని దర్శించి మెండైన నిందైన దీవులను తనపైన కుమ్మరించాడు. ఈరోజు రూతును మనం చూసాము, యాకోబును మనం చూస్తున్నాము. మీరు ఏం చేశారంటే కనుక బహుశా యాకోబు జీవితంలో మనం చూస్తే కనుక మనల్ని చంపాలని మనల్ని నరకం వైపుగా ఈడ్చుకుపోవాలని మనల్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో గర్జించు సింహంలా మనకైనా పరుగుతున్న అపవాది నుంచి మనం కూడా పారిపోతూ పరిగెత్తుతూ ఏం చేసామంటే కనుక ఏసయ్య రెక్కల నీడలో సురక్షితంగా ఉండాలని మనందరము ఆయన రెక్కల నీడలోకి చేరి వచ్చాం. ఈరోజు రూతు, ఈరోజు యాకోబు, అలాగే ఈ కుటుంబము, ఇక్కడున్న మనందరము ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి వచ్చిన వారమే కాబట్టి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట బోయాజు రూతుతో పలికిన మాట నీకు వర్తిస్తుంది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన రెక్కల నీడలోకి వచ్చి ఉన్నావు కాబట్టి. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షాన్ని కురిపించే మహాదేవుడు ఈ రోజు నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా అని ఆయన పాదాల దగ్గర బ్రతుకుతున్న నిన్ను తప్పక ఈ కన్నిటిలోనే ఉంచడు, తప్పక బాధలను నిన్ను అనుభవించడానికి ఉంచడు. మేలైన దీవునిలో ఆశీర్వాదాలు తప్పక నీపైన కురిపిస్తాను, సంపూర్ణమైన బహుమానాన్ని నేను నీకు ఇస్తాను, అంత వరకు నేను నిన్ను చేపట్టి నడిపిస్తాను అన్న వాగ్దానాన్ని ఆయన రెక్కల నీళ్ళలోకి వచ్చిన మనందరితో ఈ కుటుంబ సభ్యులతో కూడా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడంట. ఈరోజు దేవాది దేవుడు మన జీవితంలో మనకిచ్చిన కొన్ని బహుమానాలను చూద్దాం. ఈరోజు దేవదేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన కొన్ని బహుమానాలను చూద్దాం. మొదటిది సామెతలు 18వ అధ్యాయము 22వ వచనాన్ని చదివి సహాయం చేయండి. సామెతలు 18వ అధ్యాయము 22వ వచనాన్ని చదివి సహాయం చేయండి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందిన వాడు. ఇదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఏమని రాయబడిందంటే భార్య దొరికిన వాడికి మేలు దొరికిను అండ్ షీఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని రాయబడింది. ఏమని రాయబడిందంటే భార్య ఎవరికైతే దొరికిందో వాడికి మేలు దొరికింది, ఆమె ఆ భార్య దేవుడు అతనికి ఇచ్చిన బహుమానము అండ్ షీఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని రాయబడి ఉంది. ఈ రోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఇందాక ఆంటీ చెప్పిన ఈ సాక్ష్యంలో కూడా మనం గమనించాల్సిన విషయం దేవుడు ఆయన రెక్కల నీడలో ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని ఆధారం చేసుకుని వచ్చిన ఇక్కడ ఉన్న అనేకులకు అలాగే ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కూడా దేవుడిచ్చిన మొదటి బహుమానం ఏంటంటే కనుక కొర్నేలకి లూదియా ఆంటీ అని ఒక బహుమానాన్ని ఇచ్చారు. తర్వాత తేజకి ప్రాణతే అని ఒక బహుమానాన్ని ఇచ్చారు.
అలాగే ప్రకాష్కి మేఘనాని ఒక బహుమానాన్ని ఇచ్చారు. ఈ రోజు సంపూర్ణమైన బహుమానాన్ని నేను మీకు ఇస్తాను, ఎందుకంటే మీరు నా రెక్కల క్రిందకు సురక్షితంగా ఉండడానికే వచ్చారు కాబట్టి అన్న వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తూ నీ జీవితంలో ఎప్పటికే దేవుడు ప్రేమించి ఇచ్చిన బహుమానాన్ని నీకు ఒకసారి చూపించాలని ఆశపడుతున్నాడు. ఏంటంటే గనక భార్య దేవుడు ఇచ్చే బహుమానము, దేవుడు ఈ ముగ్గురి జీవితంలో చేసిన మేలు బట్టి ఎందుకని మీరు ఈ కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేస్తున్నారంటే, చితికిపోవాల్సిన బ్రతుకులు, చెదరిపోవాల్సిన కుటుంబము తిరిగి దేవుడి దయబట్టి సమకూర్చబడింది. ఈ రోజు ఈ రీతిగా క్షేమాభివృద్ధి నొందుతుంటే దానికి కారణం ఆయన చల్లని రెక్కల నీడలోకి ఈ కుటుంబం అంతా వచ్చింది కాబట్టి. ఒకప్పుడు మోయాబులోనే ఉన్నారేమో, ఒకప్పుడు విగ్రహారాధనలోనే ఉన్నారేమో, ఒకప్పుడు దేవుడు ఎవరో ఎరిగిన స్థితిలోనే ఉన్నారేమో, కానీ ఎలాగైతే రూతు నయోమిని అడ్డు పెట్టుకొని ఆ బెత్లెహేముకు వచ్చిందో, బోయాజ్ రూతుతో పలుకుతున్న మాట వీరికి కూడా వర్తించడం ప్రారంభమైంది. దేవుడు చల్లని రెక్కల నీడలోకి సురక్షితంగా ఉండడానికి ఈ కుటుంబం వచ్చింది కాబట్టి దేవుడు మిమ్మల్ని విడువను, దేవుడు మిమ్మల్ని ఎడబాయను, సంపూర్ణమైన బహుమానాన్ని నేను మీకు ఇస్తానన్న మాట ఈ కుటుంబానికి కూడా వర్తించడం ప్రారంభించబడింది. అలాగే దేవుడు ప్రేమించి వీరికి ఇచ్చిన బహుమానం ఏంటని మనం చూసాం, భార్య దేవుడు ప్రేమించి ఇచ్చే బహుమానం మనం చూసాం. అలాగే రెండో విషయం కూడా దేవుడు ప్రేమించి ఇచ్చే బహుమానాల్లో రెండో విషయం కీర్తనలు 127:3 చదివి సహాయం చేయండి. కీర్తనలు 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భ ఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈరోజు ప్రాముఖ్యంగా ముఖ్యంగా ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవడం గల కారణం ప్రణతి ఇలా నెలల దగ్గరికి పడింది కాబట్టి కాన్పుకి తన ఇంటికి వెళుతుంది అన్న ఒక సందర్భంతో దేవుడు ప్రేమించి ప్రణతికి గర్భఫలాన్ని ఇచ్చాడు. అలాగే ఎంతో ఘనంగా ప్రకాశ మేఘన వివాహం జరిగింది. మా జీవితంలో దేవుడు ఎన్నో బహుమానాలు ఇచ్చాడయ్యా అన్న ఉద్దేశంతోనే ఈ కృతజ్ఞత కూడిని, ఈ స్థుతి కూడికను మీరు ఏర్పాటు చేస్తున్నారు. సో మొదటిది భార్య దేవుడు ఇచ్చే బహుమానం మనం చూసాము. లూదియా అంటే గొర్రెలకు ఇవ్వబడినట్లు, ప్రకాష్కి మేఘన ఇవ్వబడినట్లు, అలాగే తేజకి ప్రణతి ఇవ్వబడింది. అది ఆయన ఇచ్చిన బహుమానమే అని మనం చూసాము. అలాగే ఇక్కడున్న మీరు కూడా, మీ గురించి చెప్పట్లేదు అని అనుకోకండి, మీ అందరూ కూడా మీ భర్తలకు దేవుడు ప్రేమించి ఇచ్చిన బహుమానాలే. ఒకవేళ మీ భర్తలు ఉంటే వారి వైపు చూడండి, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విషయాన్ని చెప్పండి. రెండవ సంగతి ఏంటంటే దేవుడు ప్రేమించి ఇచ్చే బహుమానం ఏంటంటే గర్భఫలము. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం అయితే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి, ఎన్నో వేల కోట్లు ఉన్నవారు కూడా వారి గర్భాలు తెరవబడక ఎన్నో ప్రయత్నాలు చేసినా పిల్లలు పుట్టక ఎంతో బాధపడుతున్నవారు, ఎంతో దిగులు పడుతున్నవారు ఉన్నారు. కానీ ఇది మన శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, కానీ మన యోగ్యతను బట్టి కాదు, కానీ ఆయన నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన గర్భమే అని నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ గర్భఫలం పొందుకున్న ఎవరైనా కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ బిడ్డలు, ఈ గర్భఫలము నీ శక్తి సామర్థ్యాలను బట్టి నీకు కలిగినది కాదు, దేవుడు ప్రేమించి నీకు ఇచ్చిన బహుమానము అని అర్థం చేసుకోవాలి. మొదటిది భార్య కుర్నేరంకులకి, ప్రకాష్కి, రాశికి, తేజాకి ఇచ్చినట్టుగానే గర్భఫలాన్ని దేవుడు ప్రేమించి ప్రణతికి ఇచ్చాడు. మరి కొన్ని రోజుల్లోనే ఆయన పాదాల దగ్గర మనం ప్రతిరోజు మానక ప్రార్థిస్తున్నాము కాబట్టి దేవాది దేవుడు ప్రేమించి అదే బహుమానాన్ని ప్రకాష్కి, మేఘనకు కూడా ఇవ్వబోతున్నారు. ఆమెన్ అని చెప్తారా? మంచిది. రెండో విషయాన్ని మనం చూసాం, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే అని. అలాగే మూడవ సంగతి కూడా మనం చూద్దాం. మూడవ సంగతి ప్రసంగి 3:13 చదివి సహాయం చేయండి. ప్రసంగి 3:13 మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. ఇక్కడ ఏమో రాయబడిందంటే కనుక ఒకడు ఏదో ఒక చక్కగా పని చేసుకుంటూ వచ్చిన ఆ కష్టార్జితంతో 3 పూట్లు తిన్నం కూడా దేవుడు వాడికి ఇచ్చిన బహుమానమే అని ఇక్కడ రాయబడింది. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం బహుశా కొంతమంది పక్క వారిని చూస్తూ తృప్తి లేని బ్రతుకులో, లేదంటే నేనేదో పొందుకోవట్లేదు, దేవుడు నాకేదో ఇవ్వట్లేదు అన్న ఒక భ్రమలో ఉన్నామేమో. దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట, ఒకడు ఏదైనా ఒక పని చేసుకుని వచ్చిన కష్టార్జితాన్ని బట్టి అన్న ప్రాణములు పుచ్చుకునిట 3 పూట్లు వాడు అన్నం తింటున్నాడంటే వాడికి అది నేను ఇచ్చిన భాగ్యం, వాడికి నేను ఇచ్చిన బహుమానం అని దేవాది దేవుడు మాట్లాడుతుంది. ఈరోజు కోట్లు ఖర్చు పెట్టినా కానీ తినడానికి వీలు లేని వాడు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే వారికి ఆరోగ్య పరిస్థితులు బట్టి
అలాగే కొంతమంది మట్టిలో నీళ్లు కలుపుకొని ఆ మట్టిని తింటూ బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు. కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న ఎవరు ఆయన చల్లని రెక్కల నీళ్ళకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఒక పూట మేము తింటున్నాం అయ్యా, తినడానికి మాకు అన్నలేదని చెప్తున్నారా ఎవరైనా? దేవుడు ప్రతిరోజు మిమ్మల్ని పోషిస్తూనే ఉన్నాడు కదా. ప్రతిరోజు కష్టంగా అనిపించినా కానీ ఇలా కరోనా లాంటి ఇబ్బందికరమైన సంగతుల్లో కూడా దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు కదా, దేవుడు మిమ్మల్ని పోషించాడు కదా. మీరు అన్నపానములు పుచ్చుకొని సమృద్ధిగా తృప్తిగా బ్రతుకుతున్నారయ్యా అంటే కనుక అది కూడా నేను మీకు ఇచ్చిన బహుమానమే. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మూడు సంగతులు చూసాం. భార్య దేవుడు ఇచ్చే బహుమానమే, రెండవది గర్భఫలం దేవుడు ఇచ్చే బహుమానమే, ఒకడు అన్నం తినగలుగుతున్నాడు, తిని తృప్తిగా బ్రతకగలుగుతున్నాడు అంటే అది కూడా నేను ఇచ్చిన బహుమానమే అని. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో బహుమానాలు ఉన్నాయి. నీకు ఇచ్చిన ఈ ఆయుష్ ఒక బహుమానమే. నీకంటే ధనవంతులు, నీకంటే భక్తి పరులు, నీకంటే శ్రేష్ఠ పరులు, నీకంటే శ్రేష్ఠులు, నీకంటే యోగులు ఎంతమంది ఈ రోజు చూడలేక ముందే చచ్చిపోయారు. ముందే మనకంటే వయసులో చిన్నగా ఉన్నవారే ఈ రోజు చూడలేకపోయారు. కానీ ఇంతటి ఆయుష్ను నువ్వు నేను కలిగి ఉన్నామంటే మనం ఏదో ఆరోగ్యవంతులమని కాదు, దేవుడు ప్రేమించి మనకిచ్చిన బహుమానమే ఈ ఆయుష్. ఈరోజు ఈ ఆరోగ్యం ఉంది కదా, ఈ ఆరోగ్యం కూడా ఆయన ప్రేమించి నీకు నాకు ఇచ్చిన బహుమానమే. ఈరోజు ఈ అభివృద్ధి ఉంది కదా, నువ్వు ఎప్పుడైతే పుట్టావో, ఒక స్థితిలో ఎప్పుడైతే ఈ జీవితాన్ని ప్రారంభించావో, ఈ సంవత్సరానికి, ఈ రోజుకి, ఈ నిమిషానికి అక్కడే ఉన్నానయ్యా అన్న మాట ఎవరైనా చెప్తున్నారా? అక్కడే ఉన్నానయ్యా అన్న మాటను ఎవరైనా చెప్తున్నారా? దినదినము దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన మహిమేశ్వరము చొప్పున మిమ్మల్ని అభివృద్ధి పరుస్తూ ఈ స్థితికి తీసుకొచ్చాడు. నువ్వు అనుభవిస్తున్న ఈ అభివృద్ధి నేను నీకు ఇచ్చిన బహుమానమే అని దేవాది దేవుడు మాట్లాడుతున్న ఇలా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన ఆశీర్వదించి ఆయన మేలులు చేసి మనం అనుభవిస్తున్న ఈ ఆనందం ఏదైతే ఉందో ఇది కూడా ఆయన మనకి ఇచ్చిన బహుమానమే అని మనం తెలుసుకోవాలి. దేవుడు ఈరోజు ఎన్నో బహుమానాలు, ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో చేశాడు. ఈరోజు బహుశా ఆ బహుమానాలని గుర్తించలేని స్థితిలో ఎవరైనా ఉంటే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే కనుక ఆయన తప్ప వేరొక దిక్కు లేదని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకుని మోయాబును విడిచి ఆయన చల్లని రెక్కల నీడలో, బలవంతుడైన దేవుడి చేతి నీడలో ఉండడానికి నువ్వు వచ్చావు కాబట్టి సంపూర్ణమైన బహుమానాన్ని నేను నీకు ఇస్తాను అన్న మాటను దేవుడు మనకు చెప్తున్నాడు. ఎన్నో బహుమానాలు పొందుకున్నాం కదా. దేవుడు ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఆయన ఇచ్చిన బహుమానమే అని మనం తెలుసుకున్నాం. సమయాన్ని బట్టి నా మాటలను ముగిస్తాను. మరి దేవుడు ప్రేమించి ఇన్ని బహుమతులు మనకి ఇచ్చాడు కదా, తిరిగి దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలా వద్దా? తిరిగి దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. రోడ్డు మీద బండి సైడ్ స్టాండ్ చేసుకుని వెళ్తున్న వ్యక్తికి అన్నా నువ్వు స్టాండ్ వేసే ఉంచావన్నా అని చెప్తే మనోడు తిరిగి ఏం చెప్తాడు? థ్యాంక్స్ అని చెప్తాడు. సైడ్ స్టాండ్ తీయమని చెప్పినందుకే నువ్వు సోషల్ సర్వీస్ చేసినట్టుగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్పకపోతే ఏంటి నాకేం చెప్పట్లేదు అనుకుంటావు కదా. మరి అలాంటిది ఇన్ని మేళ్ళు చేసిన దేవుడికి తిరిగి కృతజ్ఞతను మనం చూపించాలి కదా, చూపించాలి. ఈరోజు ఈ కుటుంబపు వారి పక్షంగా మనందరము భారం కలిగి ప్రార్థించామనే వీరందరూ కృతజ్ఞతను కలిగి, గ్రాటిట్యూడ్ని కలిగి వీరు ఏం చేస్తున్నారు? ఇంత ఖర్చు చేసి ఈ భోజనాలు ఏర్పాటు చేశారు. అర్థమవుతుందా? మనం వీరి పక్షంగా ప్రార్థించామని మన ఎడల కృతజ్ఞత కలిగిన వారే వీరి భోజనాలు ఏర్పాటు చేశారు. చాలా సంతోషము ప్రార్థించిన మా విషయమై ప్రేమను కలిగి ఈ విందును ఏర్పాటు చేసుకున్నందుకు. కానీ కార్యం చేసిన మీకు బహుమానాన్ని ఇచ్చిన దేవునికి ఏం చేసి కృతజ్ఞత చూపించాలి? మేము మనుషులం కాబట్టి మమ్మల్ని పిలిచారు, మీరు ఆతిథ్యం ఇచ్చారు, మీ ఆతిథ్యాన్ని మేము స్వీకరిస్తాము, చక్కగా విందు చేసి అమ్మయ్యా అని అనుకుని వెళ్తాం. కానీ దేవాది దేవుడు మీకు బహుమానాన్ని ఇచ్చిన, మీ విషయమై కార్యాన్ని చేసిన దేవాది దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా. మామూలు మనుషులు మీరు మాకు చెప్పారు, మరి ఆయనకి మీరు ఎలా కృతజ్ఞత చూపించగలరు? ఆయనకి మీరు ఎలా థ్యాంక్స్ చెప్పగలరని కొన్ని మాటలు క్లుప్తంగా చూసి నా మాటను ముగిస్తాను. చూద్దాం. ఇదే ప్రశ్న భక్తుడు లేఖనాల్లో అడిగాడు, సమాధానాన్ని కూడా ఆయన చెప్పాడు. చూద్దాం కీర్తనలు 116:12-14 రాబడిన సంగతులు. కీర్తనలు 116:12-14లో నేనే చదువుతాను, చూడండి అక్కడ మాటలు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లించుదును? మనకొస్తున్న ఇదే ప్రశ్న. అయ్యా సరే, మేము మనుషులం కాబట్టి ఈ రీతిగా ఆతిథ్యం ఇచ్చి అయ్యా మీ కృతజ్ఞతను మాకు చూపించారని చెప్పావు, మరి దేవుడికి మేము ఎలాగో మా కృతజ్ఞతను చూపించాలంటే కనుక మహోన్నతమైన దేవుడు తన రెక్కల నీడలో మిమ్మల్ని చేర్చుకొని మీ ప్రతి అవసరతను తీరుస్తున్న, ప్రేమించి మీ జీవితంలో ఇన్ని బహుమానాలు మీకు ఇచ్చిన దేవుడికి తిరిగి ఎలా థ్యాంక్స్ చెప్పగలరు, ఎలా కృతజ్ఞతను చూపగలరు అంటే కనుక భక్తుడు అదే ప్రశ్న అడిగి నాకు ఇన్ని ఇచ్చిన నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా అన్న మాటలు అడిగి కింద సమాధానం రాస్తున్నాడు. ఏంటంటే రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున
ప్రార్థన చేసెదను కింద ఇంకో మాట యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఇక్కడ నాలుగు విషయాలు ఉన్నాయి, చాలా త్వరగా మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడతాను. మొదటి విషయం, అయ్యా ఇన్ని మేలు నేను నీ నుంచి అనుభవిస్తున్నాను కదా, నన్ను ఇంతగా ఆశీర్వదించావు కదా, నేను ఏ చేసి నీకు థ్యాంక్స్ చెప్పగలనయ్యా అన్న ప్రశ్నలు వేసి భక్తుడి కింద సమాధానం చెప్తున్నారు. రక్షణ పాత్రను నేను చేపట్టుకుంటాను అని. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచి వెళ్ళిపోయి అన్ని నష్టపోయి తిరిగి తండ్రి దగ్గరికే వచ్చిన ఆ సందర్భంలో తండ్రి ప్రేమించి నాలుగు బహుమానాలు ఆ కొడుకు ఇచ్చాడు. మొదటి బహుమానము ముద్దు అయితే, రెండవ బహుమానం ప్రశస్తమైన వస్త్రము, మూడవ బహుమానము ఉంగరము, నాలుగవ బహుమానము చెప్పులు. మొదటి బహుమానం ముద్దు అయితే, రెండవది ప్రశస్తమైన వస్త్రము, మూడవది ఉంగరము, నాలుగవది చెప్పులు. త్వరగా ఈ మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అన్ని తండ్రి ప్రేమించిన ప్రతిదాన్ని వేస్ట్ చేసేసుకొని ఇక ఏమి లేని జీరోగా కంపు కొట్టే వాసన కొట్టే మురికి బట్టలు వేసుకొని కొడుకు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు పరుగు పొరుగున తండ్రి అప్పటికే ఎదురు చూస్తున్నాడు తన కొడుకు విషయమై. పరిగెత్తుకుంటూ తన కొడుకు దగ్గరకు వచ్చి తండ్రి మొదట చేసిన విషయం ఏంటంటే కనుక ముద్దు పెట్టుకున్నాడు. దాని అర్థం ఏంటంటే కనుక, నానా నా కృపను నువ్వు ఈ రీతిగా పాడు చేసుకున్నావు, కానీ నీకు ఒక అవకాశం ఇవ్వడం నాకు ఇష్టమే. నేను నిన్ను అసహించుకోవట్లేదు, నేను నిన్ను శిక్షించాలనుకోవట్లేదు, నేను నిన్ను నాశనం చేయాలనుకోవట్లేదు. నువ్వేమనుకొని వచ్చా, అయ్యా నా తండ్రి ఇంట్లో నేను పనివాణిగా ఉన్నా కానీ నాకు తినడానికి అన్నం దొరికిద్దామని వచ్చావు. అయితే నువ్వు పనుడివి కాదు, నువ్వు దాసుడువి కాదు, నీ స్థితి మారేది లేదు, నువ్వు నా కుమారుడవే, నువ్వు నా కుమార్తెవే అని మోయాబు అనుభవాల నుంచి, లోకం నుంచి, పాపం నుంచి తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన మనందరికీ దేవుడు ప్రేమించి ఫస్ట్ ఇచ్చిన బహుమానం ఏంటంటే కనుక ఆయన ముద్దు. ఎందుకంటే క్లోజ్ చేయలేదు, ఎందుకంటే వెళ్ళిపోమని అనలేదు, ఆయన మనల్ని చేర్చున్నాడు కాబట్టి. రెండవది, మురికి బట్టలతో వాసన కొడుతున్న తన కుమారుని చూడలేక ప్రశస్తమైన ఒక వస్త్రాన్ని కొడుకు తండ్రి ఇచ్చాడు. ఎందుకని ఇది ప్రశస్తమైనదిగా, ఎందుకని ఇది విలువైనదిగా అంచుపడింది, ఎక్కువ డబ్బులు వేసుకున్నారనా? తండ్రి నీకు కూడా ఒక విలువైన వస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకని అది విలువైనదిగా మార్చబడిందంటే కనుక, డబ్బులను కాదు దేవాది దేవుడు తన ప్రాణాన్నే పెట్టి తన రక్తాన్నే కార్చి నీ కోసం సంపాదించిన వస్త్రమే ఈ ప్రశస్తమైన వస్త్రం. తండ్రి తనకున్న ధనాన్ని పోగేసుకొని ఈ విలువైన ఒక వస్త్రాన్ని కొన్నట్టే పరమ తండ్రి నీ కోసం నా కోసం విలువైన వస్త్రాన్ని తన ప్రాణాన్నే పెట్టి తన రక్తాన్నే క్రయధనంగా చెల్లించి నీ కోసం నా కోసం రక్షణ వస్త్రాన్ని కొన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు దోషం వేయకుండా ముద్దాడాడు, నీకు ఆ ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేశాడు, నీకు ఒక ఉంగరాన్ని ఇచ్చాడు. ఏంటయ్యా ఉంగరం అంటే కనుక, ఉంగరం పెళ్లిలో పెట్టుకోవడం గల కారణం అది సర్కిల్ షేప్ లో ఉంటుందని, దానికి మొదలు దానికి చివరు ఉండదు అని. దాని అర్థం మన ఈ బంధం మొదలు చివరు లేనిది, ఎప్పటికీ ఇన్ఫినిట్, ఎప్పటికీ ఫర్ ఎవర్ ఇది ఉండేది అని. ఈ 60 సంవత్సరాలు, ఈ 50 సంవత్సరాల కోసమే కాదు నాన్న, నిత్యత్వం అంతటికి నువ్వు నేను కుమారులము కుమార్తెలము, నువ్వు నా బిడ్డవే, నేను నీ తండ్రినే అన్న గుర్తుగా ఆ తండ్రి తప్పిపోయిన కుమారునికి ఉంగరాన్ని ఇచ్చాడు. ఈ తండ్రి నిత్యత్వాన్ని నీకు నాకు వాగ్దానం చేశాడు. నాలుగవది, అసలు భక్తుడు చెప్పిన మాట రక్షణ పాత్రలు పట్టుకొని, అంటే దాని అర్థం ఏంటంటే కనుక, నువ్వు చేసే క్రియలను బట్టి లేదా నువ్వు చేసే మంచి పనులను బట్టి ఈ రక్షణ మనం సంపాదించుకోలేదు, కానీ ఆఖరిన నాలుగు విషయం ఏంటంటే కనుక చెప్పులు ఇచ్చాడు తండ్రి. నానా ఇన్ని రోజులు నేను ఇష్టానుసారంగా నడిచేసావు, ఇన్ని రోజులు నీకు కావాల్సిన పనులన్నీ చేసేసుకున్నావు, కానీ నన్ను నష్టాన్ని అనుభవించావు కదా, ఈ రోజు నుంచి ఈ చెప్పులు వేసుకొని నా అడుగు జాడలను వెంబడించు, నేను చెప్పిన దారిలో నడువు అన్న దానికి నాలుగవది చెప్పులను బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు ఇక్కడున్న నీకు నాకు ఈ కుటుంబం వారికి కూడా దేవుడు ఈ నాలుగవది చెప్పులను బహుమానంగా ఇచ్చాడు. దాని అర్థం రక్షణ పాత్రను చేపట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రేమించి దేవుడు లూదియాంజని కొర్రేనతుల్ని రక్షించుకున్నారు, మిగిలిన ఈ కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలి. ఇక్కడున్న రక్షణ పొందిన వారందరూ కూడా రక్షణను పొందాలి. నేను ఏం చేసి నీకు థ్యాంక్స్ చెప్పగలనే అని అడిగిన ప్రతిని సమాధానం, ఫస్ట్ది నువ్వు రక్షణ పొందాలి. ఈ రక్షణ కూడా ఆయనకి ఇచ్చిన బహుమానమే, కానీ ఈ రక్షణ పాత్రను పట్టుకోవడం అంటే దాని అర్థం ఆయన నీకు రక్షణ ఇచ్చాడు, ఆయన చెప్పులేసుకుని అదే దారిలో నడిచి ఆ రక్షణను కొనసాగించాలి. మొదటిది నువ్వు ఏం చేసి దేవునికి థ్యాంక్స్ చెప్పగలవు అంటే కనుక రక్షణ పాత్రను చేపట్టుకుంటే ఆయనతో తిరిగి నువ్వు సహవాసానికి వస్తావు కాబట్టి ఆయనకు కావాల్సింది నువ్వే. నీ డబ్బులు అవసరంలా వేరే ఏ అవసరం లేదు, ఆయనకు నువ్వే కావాలి. ఆయన నేను డబ్బులు అడిగినా, నీ సమయాన్ని అడిగినా, నీ సామర్థ్యాన్ని అడిగినా దాని వెనక ఉద్దేశం మీ హృదయంలో వాటి కంటే ఆయనే ఎక్కువ.
Dewa-dewi dewi lokal ini kunci nih kunaku betul juga peranan berdiri di dekat insa ada mau orang papa duaranga manusia orang tua warisnya papa duaranga ini sahwasan itu dorong ini payaru aina dewi ini gorep pelagi lokal ini kunci manaku betul juga sekolah itu kunci tiri ka sahwasan itu mau cerita pun ada ini rojo peranan cesta nanti dah nanti tuh pasti rojo nuwani tuh maklaran pasti rojo nuwani tuh sahwasan jen ini cesta nu cesta ini melihat ini thanks apa namanya ante ganteng nu pasti rojo ini tuh maklaran ప్రతి రోజు ప్రార్థన చేసి నువ్వు ఆయన కృతజ్ఞతలు చూపగలవు మూడో విషయం ఏంటంటే గనక మొక్కుబళ్ళు నా మొక్కుబళ్ళు నేను చెల్లిస్తానయ్యా అందరి ఎదుట చెల్లిస్తానయ్యా అని బహుశా లోకంలో ఉన్న వారు గాని వేరే ఆచారాలను చూస్తున్న వారు గాని వారి మొక్కుబళ్ళు వారి జుట్టునిచ్చుకోవడంతో లేదా కొండకి దిగడంతో ఇన్ని కొబ్బరికాయల కౌంట్తో క్యాండిల్స్ తో సరిపోతుందేమో గాని ఈ రోజు దేవాది దేవుని అనుసరిస్తున్న మీ మొక్కుబడి ఎలా ఉండాలంటే గనక నయమాను తన రోగం నుంచి స్వస్థత పొందిన తర్వాత ప్రవక్త దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాటలు నేను చెప్తాను త్వరగా ఈ మాటను ముగిస్తాను అక్కడ నయమాను ప్రవక్తతో ఏం మాట్లాడుతున్నాడు అంటే కనుక అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుల దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఏ దేవుడు నువ్వు లేడని నేను ఎరుగుదును యెహోవా తప్ప యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలకు నేను అర్పించరని చెప్తున్నాడు అక్కడ నయమాను వేరే దేశం నుంచి ఆ ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్నదైన ఆ చిన్నది చెప్పిన మాటను బట్టి తన రోగాన్ని గుర్తుపరచుకోవడం కోసం ప్రవక్త దగ్గరికి వచ్చాడు స్వస్థత పొందిన తరువాత స్వస్థత అనుభవించిన తర్వాత ఏదైనా చేసి ఈ కృతజ్ఞతను చూపించాలి అయ్యా ప్రవక్త నేను ఏదో ఒక బహుమానాన్ని నీకు ఇస్తానని బండ్లు వేసుకుని వచ్చాడు బంగారాలు వజ్రాలు డబ్బులన్నీ అయితే ప్రవక్త దాన్ని తీసుకోవట్లేదు సో అప్పుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక అయ్యా నేను నమ్ముతున్నాను ఇవాళ నుంచి ఆయన తప్ప ఇంకొక దేవుడు ఎక్కడ లేడని ఆయనకి తప్ప ఇంకెవరికి నేను మొక్కలని ఎవరికి మొక్కుబడి చెల్లించను అని ఒక సరైన మొక్కుబడిని ఈ నయమాను తీసుకున్నాడు ఈ రోజు క్రైస్తవ్యంలో మొక్కుబడి అంటే ఎలా ఉంటుందంటే కనుక నువ్వేదో చేశానని కాదు నువ్వేదో ఎక్కి దిగానని కాదు నువ్వే కొబ్బరికాయ కొట్టానని కాదు ఇలా ఉండదు నీ బ్రతుకు సరి చేసుకోవడానికి ఇంకా దగ్గరగా వచ్చే ప్రతిది అయా దీన్ని వదిలేస్తాను అయా ఇలా చేస్తాను గర్భఫలాన్ని ఇచ్చేవా నీ కోసం వీడిని పంచుతాను నీ కోసం వీడిని ఇస్తాను ఇలా ఉంటుంది ఇవంతా క్రైస్తవులకు సంబంధించినవన్నీ ఇలా అక్షరార్థంగా లేదంటే డబ్బులతో కొన్ని తెచ్చుకుంటే సరిపోయేలా ఉండవు కానీ ఇలా ఉంటే ఆత్మానుసారముగా ఆయనకి ఇంకా దగ్గరగా చేరేటట్టుగా నువ్వు ఏ మొక్కుబళ్ళు అయితే చేసుకుంటావో అలాంటి మొక్కుబళ్ళు క్రైస్తవ జీవితంలో ఉంటాయి అలాగే నా మొక్కుబళ్ళను నేను అందరి ముందు ప్రజలందరి ముందు చెల్లిస్తానంటే దాని అర్థం ఏంటంటే కనుక ఏం చేసి ఆయన చేసిన ఈ మేలుకు మన కృతజ్ఞతలు చూపగలమంటే కనుక మూడో విషయం ఏంటంటే కనుక సాక్ష్యం ఇచ్చి దేవుడు ప్రేమించి నీ జీవితంలో చేసిన మేలుకై ఇందాక ఎలాగైతే కనుక ఆంటీ సాక్ష్యం చెప్పారో దాన్ని బట్టి అలాగే జరుగుతున్న ప్రతి కృతజ్ఞత కుడికిలో మన సంఘంలో ఉన్న వారందరూ ఎలాగైతే సాక్ష్యాలు చెప్తూ ఉంటారో విశ్వాసం సన్నగిలిపోయిన వారు దాన్ని చూసి బలం ధరించుకుంటారు బలం తెచ్చుకుంటారు దేవుడు వారి జీవితంలో చేశాడు కదా నా జీవితంలో కూడా ఆయన చేయడానికి సమర్థుడే అని వారు తెలుసుకుంటారు ఈ రోజు నువ్వు ఎలా ఆయనకు థ్యాంక్స్ చెప్పగలవు తెలుసా ప్రజలందరి ముందు నీ జీవితంలో దేవుడు చేసిన మేలును సాక్ష్యంగా నువ్వు చెప్తూ ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడాన్ని బట్టి ఆయన్ని ఆరాధించడాన్ని బట్టి దేవుడు సంపూర్ణమైన బహుమానాన్ని నీకు నాకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇప్పటి వరకు ప్రేమించి నీకు నాకు ఇచ్చిన ఎన్నో బహుమానాలను బట్టి ఎంతగానో ఆనందిస్తూ దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని గుండెల్లో పట్టుకొని ఈ 40 రోజుల్లో మనం ఎడతెగక ప్రార్థిస్తున్నాం కాబట్టి దేవుడు ప్రేమించి మనకి ఇచ్చిన వాగ్దానము తెరవబడుగాక అన్న వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు కొన్ని వేల కోట్ల విలువైన వజ్రాలున్న సూట్ కేసు మన చేతిలో పెట్టాడు అలాగే ఆ సూట్ కేసు ఉన్న పాస్వర్డ్ 3 నెంబర్లు ఆ సూట్ కేసు ఉన్న పాస్వర్డ్కి నెంబర్లు 3 నెంబర్లు ఆ 3 నెంబర్లు కూడా దేవుడు ఆల్రెడీ మనకు చెప్పాడు ఆ 3 నెంబర్లు కూడా దేవుడు ఆల్రెడీ మనకు చెప్పాడు ఏం చేయాలి విశ్వాసంతో ఈ నెంబర్లను కొట్టి ఈ నిధిని ఓపెన్ చేయాలి ఈ రోజు దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో నెరవేరబడినట్లుగా విశ్వాసం కలిగిన వారిమై చేయాల్సిన పనిని చేద్దాం నువ్వు ఇప్పటికే దేవుని చవన రెక్కలు నీడను ఆశ్రయించి ఉన్నావు కాబట్టి దేవుడు మళ్ళీ నీకు ఇస్తున్న వాగ్దానం ఈ కుటుంబానికి కూడా ఇస్తున్న వాగ్దానం నువ్వు నా రెక్కల నీడను ఆశ్రయించావు కాబట్టి నా రెక్కల నీడలో ఉండడానికి వచ్చావు కాబట్టి
sempurna mana bahumana ini, nenek istana ipar dua ribu mana dengar pondokuna, ini bahumana lekado, rondevela era baru samad seramna musik punya pratiptal pun terjadi, inka biluaya bahumana nenek istana sempurna mana bahumana ini kor istana, dewa rizna bahumana itu cuci mu, ala ke danto nalgu udik church kor ini dewa urani tikan rizna pun biluaya bahumana me, yes saya, ini matu dewa dimcun gak. Amen.